ఇక్కడ వేరే సంగతి నాకు అవసరం లేదు. నేను వచ్చి నా క్లారిటీ ఉంది. నేను ఇప్పుడు ఐకెల్లోకి వచ్చాను. ఐకెల్లో రావడం వల్ల ఎంత నష్టపోయింది నాకు తెలుసు. అది మీ అందరికీ కూడా తెలుసు. సో నేనంటే నాకు నేను అన్నయ్య ఆపాదించి అది నేను తప్పు చేస్తాను. నేను చేసిన పనులు నేను తప్పు నేను నేను అతను రావడానికి ఇచ్చాను. నేను తన దొరకడానికి ఇచ్చాను. ఇప్పుడు నేను ఉన్న పట్టణ స్టేట్ నేను తప్పలేదు. పాపం జిల్లా కావాలన్న ముఖ్యత్వం ఇప్పుడు అలా మరి వేరే సంగతి నేను అక్కడ వేసుకున్నాను. వేసుకోపోయిన పనులన్నా నేను వచ్చింది నిస్వార్థంగా సేవ చేయడానికి. నేను అన్ని రకాల ఫ్లేవర్ భయపడుతున్నాను. ఇచ్చిన దోశ మీకు సిక్స్ అయ్యి 8 ఫ్లేవర్లు కూడా ఇచ్చాను మీకు తెలుసా. ఇప్పుడు వేసారా ఇప్పుడు వేసారా చెప్పండి తప్పలేదు. ఎవరు ఎక్కడ నేను చేసినంత పని నాకు భారతదేశంలోనే 540 ఎంపీలు ఎవడో చేయలే. నేను చేసిన పని నాకు నేను గొప్ప చెప్పుకోవడం కాదు. మీరు చెక్ చేసుకోండి రికార్డు. ఈ భారతదేశంలో 14 నుంచి 19 వరకు కేసు నేను నాని చేసినంత పని ఎవడన్నా చేశాడని చెప్పండి. 265 గ్రామాల్లో నా మార్పిడింది లేదా ఆయన చెప్పాడు. నాకు తెలియదు 12 మంది నేను ఇక్కడ ఉపయోగపడ్డాను. ఇక్కడ 45 లక్షలు పెట్టి వాటర్ ట్యాంక్ ఇచ్చాను. మీరు ఎప్పుడు వేసారా? మీ మీడియా ఎప్పుడు రాసిందా? ఈ మండలంలో 3 కోట్లు నా ఎంపీ నాకు ఇచ్చారు. ఎంత రాశారు మీరు? అదేంటంటే ఎవడో వచ్చింది చెక్కగాడినో బొక్కగాడినో జోతగాడినో లేకపోతే ల్యాండ్ పేపర్లో తీసుకొచ్చి ఆడొచ్చి అక్కడ డబ్బులు దొబ్బుకొస్తాడు. ఆడొచ్చి మీకు ప్యాకెట్లు పంచగానో లేకపోతే ఎవరితో ప్యాకెట్లు పంచగానో 4 షేర్లు ఉన్నాయి తప్ప గొప్ప నాయకులు లేదా మీకు ప్రొజెక్ట్ చేస్తారు. సో మీడియా మీద భావిస్తుంటారు ఏంటి అసలు నాది ఎందుకు చెప్పండి. ఈ గ్రామంలో 12 మంది నేను ఉపయోగపడ్డానికి తెలుసు. మీరు చెప్తున్నారు మన మూడోసారి గ్రామం నుంచి వచ్చాను. నాకు నాకు తెలియదు 88 మంది నేను ఉపయోగపడ్డానికి ఆర్డర్ చేసుకోవాలని చెప్పాను. మీరు ఎందుకు మీరేం భావిస్తున్నారా? మంచి వాళ్ళు ప్రోత్సాహం పని లేదండి లేదా నా వ్యాపారం దానికి తెలుసు కదా. ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ సెంట్రల్ ఇండియా ఏలే నేను కోస్ట్ వ్యాపారంలో నేను కింగ్. దాన్ని కూడా వదిలేసుకుంటున్నారు. ఒక అవినీతి అధికారి మీరు ఆపరేటర్గా మాట్లాడారు ఎంపీగా మాట్లాడారు నన్ను ప్రశ్న చేశారు ప్రెస్ మీట్ పెట్టి. సరే వాడు చేసిన తప్పులు నేను ఆపరేటర్ వాడు అడిగిన మాట నా యాపర్ మొత్తం ఆగి వాడు చేసిన తప్పులు అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళి ఆ తప్పు కోసం రిజిస్ట్రేషన్ కాసిన చెప్పాను. ఎందుకంటే నేను వ్యాపారం చేస్తా నేను చేయకూడదని చెప్పి వాడు లంచగొండి అధికారి అడిగిన మాట నేను నా వ్యాపారం అంటాను. అర్థమైందా? నా నీతి నిరూపించుకోవడానికి. సో అది ఏం చేయరు మీరు? మీ మీద బాధ్యత లేదా? మీడియా మీద బాధ్యత మీ మీద బాధ్యత లేదా? మీడియా మీద బాధ్యత లేదా? మీరు ముందు బాటిల్కి పలావ్ ప్యాకెట్కి కవర్లకు అలవాటు పెట్టారా? నేను చేసిన మంచి పనులు ప్రతి గ్రామంలో 265 గ్రామాలు మీరు ఏంటి? మీకు దమ్ముందా? మానవులు దమ్ముందా? ఎవడైనా ఈనాడు జ్యోతి అవునాయి టీవీ నవనే ఉన్నాయి సాక్షి అవునాయి మంచి పనులు చేస్తా మంచి పనులు చేస్తాను మీద నేను కరప్షన్ చేశానా? ప్రజలు నిర్ణయిస్తాను. మీకు ప్రజాస్వామ్యం ప్రజల్లో ఉంచమన్నారనుకో ఎంపీకి ఉంచుంటా ప్రజలు వద్దన్నారనుకో నాకు పార్టీలు పని లేదు. ఇవాళ ప్రజలు కోరుకుంటే నన్ను ఇండిపెండెంట్ గెలిపిస్తారా? నాకే వచ్చి నాకు తెలియదు నీకు తెలియదు కదా. 265 గ్రామాల్లో ఎంత పనిచేసి విజయవాడలో 60 ఏళ్ళ నుంచి నా ముందు ఎంపీ రాజగోపాల్ పేరెత్తకూడదు. అసాధ్యం అన్నాడు. సాధ్యం చేసి చూపించాడు. కనకదుర్గ ఫ్లైఓవర్ సాధ్యం చేసి చూపించారు. అర్థమైందా? విజయవాడ పార్లమెంటుకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ట్రస్ట్ల నుంచి కానీ ఎక్కడ లేని డబ్బు తెచ్చి పెట్టాము. 4,000 కోట్ల రూపాయలు 265 గ్రామాల్లో కాంగ్రెస్ పెట్టారు. ఎప్పుడు వేశారు మీరు? ఎందుకైనా నేను పోటీ చేసినా చేయకపోయినా నాకు రతన్ టాటా గారు నా స్నేహితుడు నచ్చాలి. అర్థమైందా? రతన్ టాటా గారు నన్ను అభిమానిస్తాడు. ఇంకా ఏం చేయమంటే చేస్తాడు. అట్లాంటి 100 ట్రస్ట్లు ఒక్కొక్క గ్రామాన్ని ఒక్కొక్క ట్రస్ట్కి ఇచ్చి 260 ట్రస్ట్లకు ఇచ్చి నేను అభివృద్ధి చేయాలి కెపాసిటీ ఉంది నా దగ్గర. అది ఎందుకే మీరు? నేను ఒక ఢిల్లీ స్థాయి నాయకుడు. అది ఎందుకు మీరు? నన్ను ఢిల్లీ స్థాయి నుంచి చేస్తాను. మీరు అంత డబ్బు తీసుకుని చెప్పండి తమ్ముడు. నేను ఎప్పుడన్నా మీ మీడియాని నా వార్త ఏమైనా ఎప్పుడు అడిగాను. విజయవాడ వాళ్ళు కానీ మిమ్మల్ని కానీ స్టేట్ వాళ్ళు కానీ నా వార్త ఏమైనా అడగను. ఎందుకంటే నేను నాకు తెలుసు నేను నిస్వార్థంగా ఈ ప్రాంతాన్ని పనిచేయడానికి జనాభా సంక్షేమం కోసం వచ్చాను. కాబట్టి నా వార్తలు మీరు వేసినా లేకపోయినా నేను నిస్వార్థంగా పనిచేసేవాడు ఎవడో చీరలు పంచిపెట్టి కొన్ని చంపి వార్తలకు ఎక్కడ లేకపోతే మీకు ప్యాకెట్లు ఇచ్చి వార్తలకు ఎక్కడ ఎప్పుడూ దానం చేసేవాడు
సైలెంట్గా చేస్తారు. రతన్ టాటా గారు సార్ వచ్చి ప్రెస్ మీటింగ్ వచ్చి చెప్తున్నాడా, నేను అది చేశాను ఇది చేశాను, ఆయన ఆస్థంతో దారిపోతుంది. అదేనా ఈ ఫౌండేషన్లు ట్రస్ట్లు ఎలక్షన్ ముందు వస్తాయి, ఎలక్షన్ అయిపోయినాక కనపడదు. ఇప్పుడు దేవినారాయణ అనేసి ఇల్లాడు పంపించాడు, ఇల్లాడు వచ్చాడు. అదేనా నేను చెప్పేది ఏంటంటే అధికారం కోసం కొంతమంది వస్తారు, డబ్బు కోసం కొంతమంది వస్తారు, ఆ ప్రైస్ కాదు నాది, అదే మిమ్మల్ని పరిపాలనలేదు. మీకు దమ్ముంటే ఇవాళ నేను మాట్లాడినది ఏంటి, మీరు ప్యాకెట్లు తీస్తున్నారు ఏంటి, మీరు ముందు పాటలు తీస్తున్నారు ఏంటి, మీరు పలావ్ తీస్తున్నారు ఏంటి, మీ పేదరికం నాకు తెలుసు.